సమావేశం సందర్భంగా ఈరోజు దేవాలయం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యల మీద, జర్నలిస్టుల వృత్తి ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులకి హెల్త్ కార్డు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ చదువుతో సమానంగా జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు ఇస్తూ జీవోఎన్ఎస్ నెంబర్ 12 విడుదలైంది. అయితే మేము కోరేది ఏంటంటే, వర్కింగ్ జర్నలిస్ట్ అంటే ఎవరు అనేది రాష్ట్ర ప్రభుత్వం కొంచెం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కేవలం రిపోర్టింగ్ చేసే రిపోర్టర్లకు మాత్రమే ఈ హెల్త్ స్కీమ్ వర్తించేటట్టుగా గైడ్ లైన్స్ అర్థమవుతా ఉంది. కానీ మేము కోరేది ఏంటంటే, వర్కింగ్ జర్నలిస్ట్ నిర్వచనం ఉంటుంది. చట్ట ప్రకారం వర్కింగ్ జర్నలిస్ట్ నిర్వచనం కానీ దాదాపు 38 రకాల కేటగిరీల ఎంప్లాయీ ఉంటుంది. 38 కేటగిరీస్ ఎంప్లాయీస్ కూడా వర్కింగ్ జర్నలిస్ట్ నిర్వచనంలోకి వస్తారు. ఎడిటర్ దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతంలో ఉన్న అసిస్టెంట్ వరకు మధ్యలో ఎన్ని రకాల కేటగిరీలు ఉన్నాయో అన్ని కేటగిరీల్లోనూ జర్నలిస్టులు పనిచేస్తున్నారు. జనం మీరు కోరేది డెస్క్లో పనిచేసే డెస్క్ ఇన్ఛార్జ్లు, న్యూస్ ఎడిటర్లు, సబ్ ఎడిటర్లు, తర్వాత ఫీచర్ రైటర్స్, కాలమిస్టులు, కార్టూనిస్టులు, ఫోటో జర్నలిస్టులు అందరూ కూడా వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం పరిధిలో జర్నలిస్టులుగా పరిగణించబడతారు. అంటే వీళ్ళందరికీ ఈ హెల్త్ స్కీమ్ని వర్తింపు చేస్తే జర్నలిస్టులు అందరికీ న్యాయం చేసినట్టు అవుతుంది. అంచేత కేవలం ఎక్రిటెడ్ జర్నలిస్టులకు మాత్రమే కాకుండా వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం ప్రకారం డెస్క్ జర్నలిస్టులతో సహా మొత్తం పనిచేసే జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి A.P.U.W.J తరఫున రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో జర్నలిజం 37 సేవ చేసి సేవాభావంతో సామాజిక స్వరంతో సమాజానికి ఎన్నో సేవలు అందించిన జర్నలిస్టులు ఉద్యోగం విరమణ చేసిన తర్వాత వాళ్ళకి కంపెనీల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏ విధమైన పెన్షన్ స్కీమ్ లాంటిది లేదు. ఈ కారణం చేత రాష్ట్ర ప్రభుత్వాన్ని రిటైర్ అయిన జర్నలిస్టులకి పెన్షన్ స్కీమ్ని ప్రవేశపెట్టాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇప్పటికే భారతదేశంలో 8 రాష్ట్రాల్లో పెన్షన్ స్కీమ్ అమల్లో ఉంది. ఇది వాళ్ళు సమాజానికి చేసిన సేవని చూసి గౌరవంగా ఇచ్చే ఒక సంక్షేమ కార్యక్రమం. ఎందుకంటే రంగస్థల కళాకారులకి పెన్షన్లు ఉన్నాయి, అలాగే రాజకీయ బాధితులకు పెన్షన్లు ఉన్నాయి, స్వాతంత్ర సమరయోధులకు పెన్షన్లు ఉన్నాయి. అదేవిధంగా ఈ జర్నలిజాన్ని కూడా సామాజిక సేవగా భావించి దశాబ్దాల తరబడి పనిచేసి మరి విరమణ చేసిన తర్వాత ఆదుకునేటటువంటి వారు ఎవరు లేకపోవడం మూలంగా చాలా ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. అచేత వాళ్ళని ఆదుకోవడానికి సంఘం మీరు చేసిన సేవలు మర్చిపోలేదు తప్పనిసరిగా వాళ్ళకి ఒక పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇవాళ తీసుకెళ్ళాం. మరి మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారితో సమాచార శాఖ గారితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ స్కీమ్ కూడా ప్రవేశపెట్టే జర్నలిస్టులు చరికాలం ఈ ప్రభుత్వం చేసినటువంటి సహాయాన్ని గుర్తుంచుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం.